రక్షకవర్గ ప్రజా భవన్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మూకుల పంపిణీ కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మానకొండూరు నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సేఫ్టీ మూకుల పనితీరుపై గీత కార్మికులకు అవగాహన కల్పించిన ట్రైనర్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మానకొండూరు నియోజకవర్గంలో కూడా ప్రతి గీత కార్మికునికి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వము గీత కార్మికుల శ్రేయస్సు కోసం వారి భద్రత కోసం కాటమయ్య రక్షణ కవచం పంపిణీ చేస్తుంది. ప్రతి గీత కార్మికుడు చెట్టు ఎక్కే ముందు తప్పకుండా కాటమయ్య రక్షణ కవచం ధరించుకుని చెట్లు ఎక్కాలని కోరారు. బెల్ట్ వేసుకుంటే బెటర్ కానీ ఉంది కాదు. ఈ బెల్ట్ పొట్ట ఈ నాభి భాగంలో ఉండడం ఉండే పట్టి ఉండదు అని పెట్టుకోవాలి. అదేవిధంగా నడుముకు ఈ రెండు రొడ్డి బొమ్మలు లాక్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది తిరిగి జారకుండా ఉండాలంటే మనం ఏ విధంగా ముస్తాబు ధరిస్తామో ఆ ముస్తాబు ధరించే విధంగానే ఈ పట్టిని కూడా బిగుతూ టైట్ చేసుకొని అదేవిధంగా తర్వాత కాలం కూడా రెండు వైపు కూడా మనకి ఏ ప్రమాదం లేదు. నమ్మకం ఫ్లైట్ ఎగురుతుందంటే కింద చూస్తే సంతోషం అనిపిస్తుంది, పైన పోయేటప్పుడు భయం అనిపిస్తుంది, అది వరుగుతూ ఉంటుంది, మధ్య మధ్య గొప్పల టర్బులేషన్స్ వస్తూ ఉంటాయి, మనకు నచ్చే అనిపిస్తుంది. కిందుడి కలదానికి వచ్చిన సోదరులు ఏమనుకుంటారు, మన కృష్ణ కళ్ళు వస్తుందని మీరు ఎక్కుతూ ఉంటే మీకు భయం ఎక్కుతుంది. ఎక్కడ జారి పడతాం, వర్షాకాలం ఎవరైనా విందు ఉన్నది, వర్షాకాలంలో ఇంటికి వచ్చి కళ్ళు కావాలి అంటే పోయిన ఇప్పుడు తాళ్ళు ఎక్కలేరు కానీ అప్పుడు ఎమర్జెన్సీలో కూడా ఎక్కి తీసిచ్చిన వాళ్ళు లేరు. ఫ్రెష్ కళ్ళు కావాలని నీరా కావాలని వస్తారు కదా, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేనప్పుడు ఇవన్నీ మీరు చేస్తూ ఉంటారు, సాహసం చేస్తూ ఉంటారు. కాబట్టి బండి కూడా ఉపయోగిస్తే మీ ప్రాణానికి అపాయం ఉండదని నిజంగా కూడా ఇది కొంచెం విశ్వాసంతో మీరు దాదాపుగా ఇది 1500 బరువు అంటే 15 క్వింటాల బరువు వస్తుంది. దీని వాల్యూ అంటే మామూలుగా మనం సర్వసాధారణంగా వాడుకుంటే 5 సంవత్సరాలు అనేది ఎట్లా కూడా పాడు కాకుండా అనేది ఉంటుంది. దాంతోపాటు తాడు దీన్ని ఆర్నమెంటల్ రోప్ అంటారు, ఇది కూడా అదే పర్వత. అంటే ఈ కిట్ తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది అంటే పర్వతారోహకులు దీన్ని వాడతారు. ఎందుకంటే ఎన్నో రకాల మిషన్ల గురించి మనం అధ్యయనం చేస్తే మిషన్ ఎక్కడ కూడా తాడు చెట్టు సపోర్ట్ చేయాలి. కారణం ఏంటంటే తాడు చెట్టు నిర్మాణ క్రమంలో వైవిధ్యం ఉంటుంది, దాని మొదటి చెట్టు ఉండి మధ్యలో సన్న ఉండి ఆ పైన మొదలైన గెలి చేయాలంటే అవసరమైతే ఆ ముగి కూడా మనం మోట్ చేసుకొని చుట్టూ తిరగాలి. మళ్ళీ జరగకుండా ఉండాలంటే గౌడ సోదరులకు చెట్లకి వాళ్ళకు ఏదో ఒకటి చేయాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా నాయకులు మన అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారు ఆలోచించి గత నెలలో హయత్ నగర్లో ఈ యొక్క కాటమయ్య రక్షణ కవచాన్ని పంపిణీ చేయడం ప్రారంభించినారు. అంటే మీరందరూ సుఖంగా ఉండాలి, ఎట్లాంటి ప్రమాదం జరగకుండా, మీకు కాలు చేతులే కాదు ఏ విధమైన నష్టం కూడా జరగకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇది పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. కొన్ని రోజులు ఇది పెట్టుకోవడం అర్థం కాకపోవడం ఇది సహజం. ఇప్పుడు మీ ఇంట్లో పుట్టిన మీ కొడుకు మీరు వేసుకునే మోకు కానీ మోక్తాడు కానీ మొదటిసారి వేసుకోరంటే వేసుకోలేదు, చికాకుస్తుంది. అంటే అదే వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా, కాబట్టి ఇది కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి. మనం ప్రమాదాలను లేదా ఎట్లాగో నిర్మూలించాలి, అరికట్టాలి, ఎక్కువ ప్రమాదాలు జరగకుండా ఉండాలి. కొంతమంది బీపీ ఉంటుంది, పైకి తర్వాత దేనికి ఒక దానికి వాళ్ళు బీపీ పెరుగుతుంది, చూడపోతుంది. మరి బీపీ పెరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మెదడు చిక్కిపోతాయి, చిక్కిపోయినప్పుడు కాళ్ళు జీతులు పడిపోతాయి, కాళ్ళు జీతులు పడిపోతే కింద పక్కన పడిపోతాం, మనిషి ఎటు కాకుండా అవుతుంది, కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. ఒకవేళ ఆయన ప్రాణంతో ఉన్నా కూడా నిర్జీవంగా పడి ఉండాల్సిందే, రేటెడ్ అయితే ఇంకేమైంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి, ఏ ప్రమాదాలు జరగకుండా ఏ ఉద్దేశంతోనైతే ఈ యొక్క ప్రభుత్వం గౌడ సోదరునికి కాటమయ్య రక్షణ కవచాన్ని ఇచ్చిందో దాన్ని విధిగా ఉపయోగించాలి. కొంచెం ఉపయోగించడానికి టైం పడుతుంది, ముడి వేయడం నేర్చుకోవడానికి టైం పడుతుంది, పుట్టగానే మనం నడవం, కొన్ని కొన్ని రోజులు పడుతుంది. కాబట్టి
కొంచెం మీరు దీన్ని అభ్యాసన చేసి అభ్యాసం అయ్యే వరకు అలవాటు అయ్యే వరకు దీన్ని వేసుకొని మీరు ఉంటే మీకు క్షేమం, మీ కుటుంబ సభ్యుల క్షేమం, ఈ సమాజంలో మీరు భారం కాకుండా మీ బ్రతుకును మీరు బ్రతకగలుగుతారు, మీ పిల్లలకు భారంగా కానీ కాకుండా ఉంటారు. కాబట్టి అవి తీసుకుని ఇది కష్టమైన ఇస్తూ ఏదైనా కూడా దీన్ని కొన్ని రోజులు మీరు అలవాటు చేసుకొని దీన్ని ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతూ ఉన్నది.